కుకట్పల్లి పటేల్ కుంట పార్క్ వద్ద కాల్పుల కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న హెచ్డిఎఫ్సి ఏటీఎం లో డబ్బులు నింపుతూ ఉండగా ఆ సిబ్బందిపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం ఆ డబ్బును దుండగులు అపహరించి పారిపోయారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన దుండగుల కోసం గాలిస్తూ ఉన్నారు. గాయపడ్డ భద్రతా సిబ్బందిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శేఖర్, ఈ కాల్పులు జరిపింది ఎవరు అనే దానికి సంబంధించి పోలీసులు ఏమైనా ప్రాథమిక విచారణకు వచ్చారా? ఇప్పుడు దాకా ఏమన్నా ఈ ఇన్వెస్టిగేషన్ ఏమైనా తేలిందా శేఖర్? కుకట్పల్లికి సంబంధించి ఏటీఎం లో, హెచ్డిఎఫ్సికి సంబంధించి ప్రైవేట్ బ్యాంక్ ఏటీఎం లో నగదు బదిలీ చేసినటువంటి సందర్భంలో ఇద్దరు గుర్తులేని గుండగులు బైక్ మీద వచ్చి రివాల్వర్ తో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని, అదేవిధంగా ఈ ఏటీఎం మిషన్ తో వచ్చినటువంటి ఎవరైతే వ్యాన్ ఉంటుందో డబ్బులు వ్యాన్ తో వచ్చినటువంటి సెక్యూరిటీ సిబ్బంది పైన కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఒక సిబ్బందికి కొంత విషమంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇక డబ్బులకు సంబంధించి వాళ్లకు ఎంత అందితే అంత తీసుకెళ్లినట్లు ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు సమాచారం అయితే అందించారు. ప్రస్తుతం కేసు నమోదు చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తా ఉన్నారు. ఇది పక్క ప్లాన్ తోటే ఈ దాడి చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఏటీఎం కు సంబంధించి ఎన్ని రోజులకోసారి మనీ బదిలీ చేస్తారు, ఏ రకం ఎక్కడి నుంచి వస్తారు, ఎట్లా వెళ్తారు, ఎంత మేరకు ఇందులో డబ్బు పెడతారు అన్న విషయం మీద రెక్కీ నిర్వహించిన తర్వాతనే ఈ దాడి చేశారు అన్నది ప్రస్తుతం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇది చాలా రద్దీగా ఉండేటువంటి ప్లేసు, జనసందర్భం ఎక్కువగా ఉండేటువంటి ప్లేసు, ప్రజలు ఎక్కువగా ఇక్కడ రవాణా చేస్తూ ఉంటారు, ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ఇట్లాంటి జనసందోహం ఉన్నటువంటి ప్లేస్ లో ఇలాంటి దాడికి పాల్పడాలంటే ఖచ్చితంగా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్లాన్ చేసిన తర్వాతనే దాడి చేస్తారు అన్నది పోలీసులు అంచనా వేస్తా ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తా ఉన్నారు. అండ్ సిటీలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఈ సమాచారాన్ని అందించారు. ఖచ్చితంగా నిందితులను పట్టుకుంటాము, ఇట్లాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకుంటామని పోలీసులు చెప్తా ఉన్నారు. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.